పాలక్ మటన్ కీమా రోజెస్. సో పాలక్ కీమా రోజెస్ ఇప్పుడు చేయబోతున్నాం. కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని చూద్దాం. పాలక్ కీమా రోజెస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలక్ పేస్ట్, వాము, ఉప్పు, నెయ్యి వేసి కలుపుకున్న గోధుమ పిండి, మటన్ కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, నూనె, గరం మసాలా పొడి, పుట్నాల పొడి, కోడిగుడ్డు, జీలకర్ర పొడి, కివీ పేస్ట్. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి వర్మాల గారు. ఇప్పుడు మనము ఎలా చేయాలో మీరు మాకు చెప్పండి. గోధుమ పిండిలో ఫస్ట్ పాలక్ కలిపిస్తాం ఫస్ట్, ఎందుకంటే కొద్దిగా ప్రాసెస్ ఈజీ చేసుకుందాం అన్నమాట. సో గోధుమ పిండితో కొద్దిగా వాము, ఉప్పు, పాలక్ పేస్ట్ కాస్త గట్టిగా కలుపుకోవాలి. సో అది రెడీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది కలుపుకున్న తర్వాత ఎంత నానితే అంత మంచిగా ఉంటుంది. సో కీమా మనం మిక్స్ చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు మటన్ కీమానే కీమా కీమా పచ్చిదే కదా. యాక్చువల్లీ ఏంటంటే పచ్చి పప్పాయ మనం వేస్తాం, ఎందుకంటే కొద్దిగా మనకి తొందరగా ఉడకాలి, టెండరైజ్ అవుతుంది కీమా అనమాట. సో ఈ మనకి పచ్చి పప్పాయ ప్లేస్లో కివీ కూడా వాడవచ్చు అనమాట. ఎంతోమందికి తెలియదు ఇది, అందు గురించి నేను చెప్తున్నాను. అంటే పచ్చి పప్పాయ ఎలాంటి వర్క్ చేస్తుందో అది ఈ కివీ కూడా మనకి అలాగే అంటుంది. ఓకే, కొద్దిగానే ఇది కూడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా పౌడర్, జీలకర్ర పొడి. సో ఇవి మనం యాక్చువల్లీ ఎనీ నాన్ వెజ్ స్నాక్ చేసినప్పుడు కొంచెం రెగ్యులర్గానే వాడతాం. ఇంట్లో ఉంటాయి జీలకర్ర పొడి, గరం మసాలా. సో కొద్దిగా గుడ్డు అన్నమాట, కొద్దిగా దీంట్లో వేసుకో, ఎందుకంటే బైండింగ్ కావాలి కదా అందువల్ల. అలాగే పుట్నాల పొడి, పుట్నాల పొడి వేసే వల్ల మనకి కీమా కాస్త మంచిగా బైండ్ అవుతుంది, అంటే పగలకుండా మనకి బాగా వస్తాయి అన్నమాట. తక్కువ అవుతాయి ఇంకా కొద్దిగా వేసి ఇలా పక్కన పెట్టేస్తే కివి వేసే వల్ల కాస్త మ్యారినేషన్ లాగా అవుతుంది, మళ్ళీ అలాగే కొద్దిగా టెండర్ కూడా అవుతుంది మనకి. ఓకే ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలాగా చేసుకుందాం. సో కాస్త మనం చేతి కొద్దిగా ఎప్పుడైనా కీమా మనం ఉండలు చేస్తున్నప్పుడు కొద్దిగా వెయిట్ చేసుకోవాలన్నమాట. మనం కీమా ఏమీ ముందు ఉడికించలేదు కదా, ఉడికించలేదు, అందుకనే తొందరగా ఉడకాలనే నేను కివి పేస్ట్ వేసాను డైరెక్ట్ గా. అలా వేస్తే ఉడికిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది. పపాయ పేస్ట్ లేకపోతే కివి, కివి పేస్ట్, కివి పేస్ట్ కూడా మీరు జస్ట్ ఒక 2 స్పూన్స్ అంతే, ఎక్కువ వేయకూడదు అన్నమాట. అది కూడా పపాయ కూడా ఒక 1/2 స్పూన్ అంతేనే వేయాలి. జనరలీ వేసేదే పపాయనే, కానీ కివి కివిలో కూడా అదే గుణాలు ఉన్నాయి. అందు గురించి నేను పర్టికులర్ గా ఇవాళ చూపిద్దామనే చేసాను. ఓకే, సో ఇప్పుడు మనం రోజెస్ చేసుకుందాం, ఎలా చేయాలో చూద్దాం. ఓకే, రోజెస్ లాగా చేసాక వాటిని డీప్ ఫ్రై చేస్తాం. నేను ఆయిల్ పెడతానే. రోజెస్ చేద్దాం, చిన్న చిన్నగా పూరి లాగా చేసుకోవాలి ఫస్ట్. ఒకటి చేసి చూపిస్తాను తర్వాత. కావాలంటే ఒక పెద్దదాగా చేసి చిన్న చిన్న అలా కూడా చేయవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఎగ్ ఇలా అప్లై చేయాలి. ఇప్పుడు ఒక కీమా బౌల్ సెంటర్లో పెట్టేసి దీని మీద కూడా కొద్దిగా ఎగ్ వేయాలి. డీప్ ఫ్రై మనం చేసేటప్పుడు కొద్దిగా ఓపెన్గా ఉంటుంది కదా, ఎక్కడ బయటకు రాకుండా ఉండాలి. సో ఒక 4 ఇలా సెంటర్ వదిలేసి కొద్దిగా కట్ చేయాలి. ఒకే లెవెల్లో, ఆపోజిట్గా ఒకే లెవెల్లో ఉండాలి, సెంటర్ అలా ఉండాలని. ఇది స్టిక్ లాగా ఉంటుంది, ఒకటి మీద ఒకటి మనం ఓవర్లాప్ చేస్తూ ఉండాలి. ఇది ఇది ఇలాగే ఓపెన్గా ఉండాలి, ఎందుకంటే పచ్చిది కదా, ఉడకాలి కదా. అవును, అర్థమైంది. ఇలా అన్ని చేసుకుందాం వల్ల ఉంది. సో చూస్తారు కదా రోజ్ బర్డ్స్ అన్నమాట, ఇవన్నీ రెడీ అయిపోయినాయి, ఎంత బాగున్నాయో. సో వీటిని ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ ఇప్పుడు వేడి పెట్టాం కదా, వీటిట్లో వేసి వేయించుకుందాం. సో ఇవన్నీ చక్కగా మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల కీమా బాగా ఫ్రై అవుతుంది. ఫైనల్గా ఇలా అన్నీ వేగిన తర్వాత మనకి పాలక్ కీమా రోజెస్ రెడీ అయిపోయినట్టే. సో ఇవి పాలక్ కాబట్టి మనకి కొంచెం
బ్రౌన్ కలర్ ఫ్రై అవగానే ఈ కలర్ లో వస్తది కంగారు పడదు చక్క ఫ్రై అయిపోయిని ఇప్పుడు ఆల్ రోజెస్ ని మనం సర్వ్ చేసుకుందాం వేడి వేడిగా పాలక్ కీమా రోజెస్ రెడీ అయిపోయింది మీరు టేస్ట్ చూసి చెప్పాలి తప్పకుండా చాలా వేడివేడిగా ఉంటాయి పాలక్ కీమా రోజెస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పాలక్ పేస్ట్ వాము ఉప్పు నెయ్యి వేసి కలుపుకున్న గోధుమ పిండి మటన్ కీమా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు నూనె గరం మసాలా పొడి పుట్నాల పొడి కోడిగుడ్డు జీలకర్ర పొడి కివి పేస్ట్ పాలక్ కీమా రోజెస్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కీమా పేస్ట్ తీసుకోవాలి దానికి ఒక 2 స్పూన్స్ కివి పేస్ట్ వేసుకోవాలి తర్వాత దానిలో సరిపడినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ గరం మసాలా పొడి జీలకర్ర పొడి కోడిగుడ్డు కొద్దిగా వేసి పుట్నాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న కీమాని చిన్న చిన్న ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేడి చేసుకుంటూ ఉండాలి నూనె వేడెక్కే లోపుగా మనం పాలక్ పేస్ట్ వాము ఉప్పు నెయ్యి వేసి కలిపిన గోధుమ పిండిని చిన్న చిన్న పూరీలాగా చేసుకొని దానిపైన కొద్దిగా ఎగ్ రాసుకున్న తర్వాత మనం తయారు చేసిన కీమా బౌల్ ని మధ్యలో పెట్టుకొని ఆల్ ఎడ్జెస్ కట్ చేసి రోజ్ లాగా తయారు చేసుకోవాలి ఇలా తయారైన పాలక్ రోజెస్ ని వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేయండి ఎంత రుచికరమైన పాలక్ కీమా రోజెస్ రెడీ